హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే రాత పరీక్ష పాస్ అయితే చాలు ఉద్యోగం ఇస్తాము అంటూ ఒక హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. అదేంటి, ఇంకా కేటగిరీ వారీగా ఏ ఉద్యోగానికి ఎంతమంది అప్లై చేశారు, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే డిజిటల్ అసిస్టెంట్ బుక్కి సంబంధించిన వీడియో అయితే కింద ఉంది, ఒకసారి అది చూసేయండి. అలాగే 50 రూపీస్ యాప్ లింక్ కూడా అయితే లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే రాత పరీక్ష పాస్ అయితే చాలు అని రావడం జరిగింది. అది ఏ ఉద్యోగానికి ఒకసారి చూసుకుంటే వెటర్నరీ అసిస్టెంట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఆ ఉద్యోగాలు ఉండేది చూసుకుంటే 9,886 ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ అప్లై చేసిన వాళ్ళు చూసుకుంటే 6,265 మంది మాత్రమే. సో ఓసీ అభ్యర్థులు 60 మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 45 మార్కులు, బీసీ అభ్యర్థులు 52.5 మార్క్స్ వస్తే వీళ్ళకు జాబ్ వచ్చేస్తుంది. సో మీరు జస్ట్ క్వాలిఫై అయ్యడానికి ట్రై చేయండి, మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. అందుకే కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అసలు పోటీనే లేదు, ఇంకా 3,000 ఉద్యోగాలు మిగిలిపోబోతున్నాయి. ఏ పోస్ట్ చూసుకుంటే వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్, మిగతా పోస్టులు చూసుకుంటే పోటీ భారీగా ఉంది. సో ఆ లిస్ట్ కూడా చెప్తాను ఇప్పుడు. ఇక చూసుకుంటే 21,69,719 మందికి మాత్రమే హాల్ టికెట్లు అనేవి వస్తాయి, వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు 1.28 లక్షలకు పైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్మెన్ ఉద్యోగాలకు వెరసి రికార్డు స్థాయిలో 4 లక్షల పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అని చెప్పి రావడం జరిగింది. సో మెయిన్ పాయింట్ మనం ఒకసారి చూసుకుంటే దీంట్లో ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది, అదైతే ఇప్పుడే చెప్పడం జరిగింది. వెటర్నరీ ఉద్యోగాలకు అసలు పోటీనే లేదు అంటూ రావడం జరిగింది. 6,265 మంది మాత్రమే అప్లై చేశారు. ఎవరైతే సాధారణ డిగ్రీతో అప్లై చేశారో అక్కడ చూసుకుంటే పోటీ భారీగా ఉంది. ఈ ఫస్ట్ కేటగిరీ 1 ఉంది కదా, దానికి చూసుకుంటే ఉద్యోగాలకు విద్యార్హతగా పెట్టారు, దానికి డిగ్రీ అయితే అర్హతగా పెట్టారు కదా. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు చూసుకుంటే 12,54,000 మంది అప్లై చేయడం జరిగింది. కేటగిరీ 1కి చూసుకుంటే 12,54,000 మంది అయితే అప్లై చేయడం, సారీ 54,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు కేటగిరీ వైజ్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడ ఎవరు అప్లై చేశారు, ఏది పరిస్థితి అనేది ఒకసారి చూసుకుంటే కేటగిరీ 1 చూసుకుంటే ఉద్యోగాలు 36,000 ఉన్నాయి, 36,449 ఉన్నాయి. ఇక్కడ అప్లై చేసింది 12,54,000. కేటగిరీ 2A ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీకి చూసుకుంటే ఉద్యోగాలు చూసుకుంటే 14,000 ఉన్నాయి, మనకి ఇక్కడ అప్లై చేసింది 1,33,000. కేటగిరీ 2B చూసుకుంటే 14,000 ఉన్నాయి ఉద్యోగాలు, 1,55,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. కేటగిరీ 3 చూసుకుంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి చూసుకుంటే ఇక్కడ పోటీ తక్కువగానే ఉంది, 1:4 పోటీగా ఉంది. ఇక్కడ 6,700 అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు 6,714 ఉంటే 24,000 మంది మాత్రమే అప్లై చేశారు. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 4,000 ఉద్యోగాలు ఉన్నాయి, 12,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఇక్కడ 1:3 పోటీగా ఉంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 794 ఉద్యోగాలు ఉన్నాయి, 15,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. డిజిటల్ అసిస్టెంట్ చూసుకుంటే 11,158 ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ అప్లై చేసింది దాదాపుగా 3 లక్షలు, అంటే 2,95,000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే పశు సంవర్ధక శాఖ, ఆల్రెడీ చెప్పాను కదా, ఉద్యోగాలు చూసుకుంటే 9,886 ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు చూసుకుంటే 6,265. నెక్స్ట్ చూసుకుంటే ఏఎన్ఎంకి 13,540 ఉద్యోగాలు ఉన్నాయి, అప్లై చేసింది 72,000. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్కి 400 ఉద్యోగాలు ఉన్నాయి, 5,000 మంది అప్లై చేశారు. నెక్స్ట్ వార్డు ప్లానింగ్ రెగ్యులేటర్ సెక్రటరీ 3,770 ఉద్యోగాలు ఉన్నాయి, 13,000 మంది అప్లై చేశారు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 3,786 ఉద్యోగాలు ఉన్నాయి, 38,000 అయితే అప్లై చేశారు. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉద్యోగాలు అయితే 3,786 ఉన్నాయి, అప్లై చేసింది చూసుకుంటే 78,000 మంది అప్లై చేశారు. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 3,648 ఉద్యోగాలు ఉన్నాయి, అప్లై చేసింది చూసుకుంటే 63,000 మంది అయితే అప్లై చేశారు. ఇది ఫ్రెండ్ మొత్తం లిస్ట్ అయితే ఇప్పటిదాకా అన్ని ఉద్యోగాలకి ఎంతెంతమంది అయితే అప్లై చేశారు. డిస్టిక్ వైజ్ లిస్ట్ అయితే రాలేదు, డిస్టిక్ వైజ్ లిస్ట్ వస్తే మీకైతే నేను అందిస్తాను మన ఛానల్ నుండి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.
అలాగే వీడియోని లైక్ చేయకపోతే ఇప్పటిదాకా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే 50 రూపీస్ వచ్చే యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, లింక్ చేసి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా 50 రూపీస్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.